సింహాచలం నరసింహస్వామికి ఓ భక్తుడు ఇచ్చిన కానుకను చూసి కంగు తిన్నారు అక్కడి ఆలయ అధికారులు సింహాద్రి అప్పన్నకు 100 కోట్ల చెక్ వచ్చింది అయితే ఆలయ చరిత్రలో ఈ స్థాయిలో హుండిలో లభించడం ఇదే తొలిసారి కావడంతో ఆలయ అధికారులు ఆ చెక్ను తీసి పరిశీలించారు తీరా అది నకిలీదని తెలిసి షాక్ అయ్యారు భక్తుడి అకౌంట్ లో కేవలం 17 రూపాయలు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు హుండిలో 100 కోట్ల రూపాయల చెక్ డిపాజిట్ చేశాడు ఓ భక్తుడు అయితే 100 కోట్ల రూపాయల చెక్ చూసి మొదట షాక్ అయిన హుండి లెక్కింపు సిబ్బంది భారీ విరాళం చెక్ చెల్లుతుందా లేదా అని అనుమానం వ్యక్తం చేశారు ఆ తర్వాత వెరిఫికేషన్ కోసం ఆలయ ఈవోకు చూపించారు ఇక ఆ చెక్ ను బ్యాంకుకు పంపించి ఆరా తీశారు ఈవో దాంతో సింహాద్రి అప్పన్నకు 100 కోట్ల చెక్ వచ్చిన మాట వాస్తవమే అయినా అది ఫేక్ అని తెలిపింది రైట్ సింహాచలం నరసింహస్వామికి ఓ భక్తుడు 100 కోట్ల ఫేక్ చెక్ నైతే కాన్కుగా అందజేయడం జరిగింది సో ఇదే విషయంపై పూర్తి డీటెయల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు చెప్పండి మనం చూస్తున్నాము ఈ ఫేక్ చెక్ గురించి అయితే ఆ భక్తుడు ఎవరు అన్న దాని గురించి ఏమైనా అప్డేట్ ఉందా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాల్లో సింహాచలం శ్రీ వరాహ లక్ష్మి నరసింహస్వామి ఆలయానికి ఎంతో పేరుంది ఎందుకంటే తిరుపతి ఆ పెద్ద తిరుపతి దుర్గగుడి విజయవాడ దుర్గగుడి సింహాద్రి అప్పన్న ఈ మూడు ఆలయాలు ఒకే విధంగా భక్తులు వస్తూ ఉంటారు ఇంత ప్రముఖమైనటువంటి ఆలయానికి విరాళాలు కూడా వేలు లక్షలు కోట్ల రూపాయలు కూడా ఎంతో మంది ఇస్తూ ఉంటారు దీంతోనే మొత్తం ఆలయం అభివృద్ధితో పాటుగా అనేక కార్యక్రమాలు అధికారులు చేస్తూ ఉంటారు అయితే ప్రతి 10 రోజులకి 15 రోజులకి ఒక్కసారి హుండీ లెక్కింపు అనేది జరుగుతుంది ఈ హుండీ లెక్కింపులో ఒక్కసారిగా ముందు చూస్తే అధికారులు కళ్ళు మిరుమిట్లు గొలిపినట్లుగా ఉంది తర్వాత కంగు తిన్నటువంటి పరిస్థితి అయితే ఉంది బొడ్డేపల్లి రాధాకృష్ణ అనే ఆ వ్యక్తి తన అకౌంట్ నుంచి ఆ 100,000 కాదు కోటి కాదు 10 కోట్లు కాదు దాదాపుగా 100 కోట్ల రూపాయల చెక్ ని ఆ స్వామివారికి వాళ్ళు విరాళంగా ఆ హుండీలో వేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఒక్కసారిగా అధికారులు కూడా ఈ 100 కోట్ల చెక్ ని చూసేసరికి ఆశ్చర్యపోయారు ఆలయానికి 100 కోట్లు వచ్చాయంటే ఇది ఎవరో ప్రముఖమైనటువంటి వ్యక్తి ఇచ్చి ఉంటారు గుప్త దానం చేస్తుంటారని అధికారులు కూడా ఆలోచించి దీన్ని వెరిఫై చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది వెంటనే కంగు తిన్నటువంటి పరిస్థితి కనిపించింది కేవలం ఆ 17 రూపాయలు మాత్రమే అకౌంట్ లో ఉండడం ఆ అధికారులు ఒక్కసారిగా కంగు తిన్నారు అయితే ఈ సంఘటన వెనుబడి దాదాపుగా 4 రోజుల క్రితం బయటపడింది కానీ ఇప్పుడు అధికారులు కూడా అసలు ఈ వ్యక్తి ఎవరు బొడ్డేపల్లి రాధాకృష్ణ ఎవరు ఆ శ్రీ లక్ష్మీ వరాహలక్ష్మి నరసింహస్వామి పేరు మీద ఎందుకు ఈ చెక్ ఇచ్చారు అసలు అలా ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనే దాని మీద ఆలయ అధికారులు అయితే బ్యాంక్ అధికారుల దగ్గర నుంచి సమాచారం తీసుకుని ఎంక్వైరీ చేసే పరిస్థితుల్లో ప్రస్తుతం అయితే కనిపిస్తున్నారు రైట్ థ్యాంక్ యూ రాజు